దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్. అప్పటికే ఫస్ట్ వన్ వీకే నాకు అట్లా అనిపించింది, బట్ లాస్ట్ వీక్ లో ఎలా వెళ్ళాను అంటే బికాస్ ఆఫ్ సాక్రిఫైస్ నామినేషన్స్ వల్ల, అంటే నా బదులు ఇంకెవరు ఉండాలి అనేది బిగ్ బాస్ డిసైడ్ చేసింది. సో ఆ దాని వల్ల ఓటింగ్ తక్కువ వచ్చాయి, నేను వెళ్ళాను. నెక్స్ట్ హమీద చూస్తుంటే ఇదే గేమ్, ఇదే టాస్క్. టాస్క్ ఇచ్చిన వెంటనే నాకు అర్థం అవడానికి నాకు 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక అరగంట పడుతుంది. సో నేను ముందు సీజన్ లో చూడలేదు, సో నాకు వెంటనే రాదు. థింకింగ్ ప్రాసెస్ టైం పడుతుంది, అండ్ ఎనీథింగ్ ఎనీ గేమ్ నాకు టైం పడుతుంది కాబట్టి ఇట్ టుక్ టైం ఫర్ మీ. అది లేదు ఒక నిమిషం అవ్వలేదు అవ్వలేదు అంట ఒక నిమిషం అయ్యో ఒక నిమిషం అవ్వలేదు. గైస్ ప్లీజ్ సైలెన్స్. ఇప్పుడు రాహుల్ అండ్ మీ ఫ్రెండ్స్ మధ్య ఏదో జరిగింది అన్నారు కదా, అవును. సో టాస్క్ లో అంటే దట్ టైం యూఆర్ ఆనెస్ట్, అవును. ఆనెస్ట్ లో ఫ్రెండ్స్ అయినా ఎంత ఫ్రెండ్స్ అయినా టాస్క్ లో ద సేమ్. టాస్క్ లో నీ ఫ్రెండ్ కి దెబ్బ తగులుతుంది అంటే టాస్క్ అయిపోయి వెళ్ళి మందు అయ్యు, ఓకేనా? టాస్క్ లో నీ ఫ్రెండ్ కి దెబ్బ తగులుతుంది అని చెప్పి గట్టిగా ఇట్లా గుంజుకోవడం అనేది రాంగ్. అని నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అది అయింది కదా, మీరు అక్కడ మీరు ఆనెస్ట్ గా ఉన్నారు, ఆల్వేలో అది రాంగ్ అని మీకు అనిపించింది, దాని వల్ల ఏమన్నా బయటకు రావడం రీజన్స్? దాని వల్ల బయటకు సెకండ్ వీక్ లో అయింది, నేను వచ్చింది 5th వీక్ లో. దాని వల్ల అయ్యో యాక్చువల్లీ ఆ టాస్క్ లో నేను ఎవరికైతే స్టాండ్ తీసుకున్నారో వాళ్ళే నన్ను నామినేట్ చేసి 5th వీక్ లో పంపించారు. సో ఎవ్రీ వీక్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ బిగ్ బాస్, ఎవ్రీ డే ఇస్ డిఫరెంట్ ఇన్ బిగ్ బాస్. దట్స్ ఆల్. హలో, ఇందాక అడిగాడు క్వశ్చన్, నాకు అందరు క్వశ్చన్స్ ఉండే, ఇందాక ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు. వారియర్స్ ఛాలెంజర్స్ అడగండి, వారియర్స్ ఛాలెంజర్స్ సీజన్. సో బిఫోర్ టెల్లింగ్ యూ అబౌట్ మై ప్రీవియస్ సీజన్, ఐ టెల్ యూ అబౌట్ మై సెల్ఫ్. నేను బయట చేస్తే వర్క్ చూసి, నేను బయట చేసిన వర్క్ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫేమస్ ఫర్ మై షార్ట్ వీడియోస్, అండ్ ఆ వర్క్ చూసి